కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈరోజు మన మధ్య లేరు అండ్ శుభలేఖ స్వయం కృషి ఆపద్ బాంధవుడు లాంటి మూడు చిత్రాలు చేసినప్పటికీ కూడా చిరంజీవి గారికి ఆయన అంటే చాలా అభిమానం అంటే గౌరవం ఒక టైప్ ఆఫ్ గౌరవం ఇది మనం రీసెంట్గా కూడా చూసుంటారు మీరు ఇంటర్నెట్లో వెతికి చూడండి ఆయన్ని విష్ చేయడానికి ఒక సందర్భంలో చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఆ టైంలో సో చిరంజీవి గారు మాట్లాడకండి ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు దాని తర్వాత నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పి సైకిల్ ద్వారా చెప్పడం అండ్ ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత చిరంజీవి గారు రావడం అది మనం చూస్తే ఆయన విఘ్నతకి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సీరియస్లీ అంటే అంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా ఒక దర్శకుణ్ణి ఎంత బాగా గౌరవిస్తాడు అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి ఒక దర్శకుణ్ణి ఎలా గౌరవిస్తాడు అనేది మనం ఆ సందర్భంలో చూడొచ్చు అండ్ చిరంజీవి గారు ఆయన గురించి ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో సార్ చూద్దాం ఇది అత్యంత విషాదకరమైన రోజు పితృ సమానులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు పండితులని పామరులని కూడా ఒకేలాగా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైనది ఆయనలో సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మహాదర్శకుడు ఆయన ఆయన దర్శకత్వంలో శుభలేఖ స్వయం కృషి ఆపద్బాంధవుడు అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం అంతకు మించి తండ్రి కొడుకుల అనుబంధం ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది ప్రతి నటుడికి ఆయనతో పనిచేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి నలభై మూడు సంవత్సరాల క్రితం ఆ మహానాయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంలా ఆయన కైలాసానికి ఎత్తించారు ఆయన చిత్రాలు ఆయన చిత్రాల సంగీతం ఆయన కీర్తి అజరామరమైనది ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది ఆయన ఆత్మశాంతి చేరు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలనుకుంటున్నాను ఇది చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ సో నిజమే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అండ్ చిరంజీవి గారికి ఆయనకున్న అనుబంధం గురించి మాట్లాడాలనుకుంటే ఇందాక చెప్పిన సందర్భం ఏదైతే ఉందో అది మనకి కళ్ళ కట్టినట్టు చెబుతుంది అంటే విశ్వనాథ్ గారు లైక్ ఒక లెజెండ్ హీ హీజ్ ఎ లెజెండ్ కానీ ఆయన వీళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు కూడా ఒక లెజెండరీ డైరెక్టర్ని ఎలా అయితే గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తారు సెట్లో ఆయన ఉంటే దగ్గర రాకపోవడం ఆయన పిలిస్తేనే వీళ్ళు దగ్గర రావడం అండ్ ఆయన ఉన్న పరిసరాల చుట్టుపక్కల గట్టిగా మాట్లాడకుండా ఉండడం ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉండడం అంటే బేసిక్గా చిరంజీవి గారి షూటింగ్లో మిగతా వాళ్ళు చేసే పనులు ఇవి అమ్మో చిరంజీవి గారు వచ్చారు ఆయన దగ్గర ఆయన దశ నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు పద్ధతిగా ఉండాలి డిసిప్లిన్డ్గా ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆయన షూటింగ్లో మిగతా వాళ్ళు పాటించే నియమాలు అలాంటిది చిరంజీవి గారే ఆయన దగ్గర ఇలా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మనం కళా తపస్వి కి కె విశ్వనాథ్ గారు ఎంతటి గొప్ప దర్శకుడు అనేది